భారత్ ఆతిథ్యమిస్తున్న ప్రతిష్టాత్మకమైన వన్డే వరల్డ్ కప్ కు సమయం ఆసనమైంది ఇప్పటికే ఐసీసీ షెడ్యూల్ ని విడుదల చేసింది అక్టోబర్ ఐదున డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ రన్నరప్ న్యూజిలాండ్ అహ్మదాబాద్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది ఇక అక్టోబర్ పదిహేను అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది మొత్తం పది స్టేడియాల్లో మ్యాచ్లు జరుగుతాయి నలభై ఆరు రోజుల పాటు ఈ మెగా టోర్నీ క్రికెట్ అభిమానులని అలరించనుంది రెండు వేల పదకొండులో ధోని సారథ్యంలో టీమిండియా రెండోసారి ప్రపంచ కప్ అందుకుంది ఇకపోతే మాజీ క్రికెటర్ వసీన్ జాఫర్ తాజాగా వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియా జట్టును ఎంపిక చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ శుభమాన్ గిల్ శిఖర్ ధావన్ లను ఓపెనర్ గా ఎంచుకున్నాడు ఇక రిషబ్ పంత్ కార్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో కేఎల్ రాహుల్ వికెట్ కీపీంగ్ బ్యాటర్ గా మిడిల్ ఆర్డర్ లో చోటు కల్పించాడు అలాగే కేఎల్ రాహుల్ తో పాటు సంజు శాంసన్ కూడా రిజర్వ్ వికెట్ కీపర్ గా ఎంపిక చేశాడు ఇక విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ హార్దిక్ పాండే రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ తో పాటు కుల్దీప్ యాదవ్ కి వన్డే వరల్డ్ కప్ టోర్నీలో తాను ఎంపిక చేసుకున్న స్క్వాడ్ లో వీరందరినీ చేర్చుకున్నాడు అలాగే ఫాస్ట్ బౌలర్ గా జస్ప్రిత్ బుమ్రా మహమ్మది సిరాజ్ మహమ్మది దుల్ టాగూర్ కు స్థానం దక్కింది అయితే జట్టులో ఇషాన్ కిషాన్ చాహల్ సూర్యకుమార్ యాదవ్ లకి అవకాశం ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఇంకొంతమంది మాజీ ప్లేయర్లంతా వారి వారికి నచ్చిన స్క్వాడ్ ని ఎంపిక చేసుకుంటున్నారు